చనిపోయిన మొదట్లో నాకు ఎవరో చెప్పారు, కడప కర్నూలు ఇది మామూలే కదమ్మా, ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు ఇట్లా జరిగింది అని చెప్పి. అది తప్పు అని ప్రూవ్ చేయాలి అంటే కానీ ఇట్లాంటిది మళ్ళీ జరగకూడదు. నా ప్రయత్నం అంతా అంతే, ఇది ఇట్లాంటి సంఘటనలు ఇంకొకరికి ఎప్పుడూ జరగకూడదు. అది ఆ ఒక్క పర్పస్, ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ పోరాటం. నిజం బయటకు రావాలి. నిజం బయటకు వస్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి, ఇంకొకరి ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ టైంలో నేను దేని గురించి మాట్లాడకూడదు, అది మాట్లాడితే అది తప్పు. నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పాలి. అది చెప్పకపోవడం కూడా తప్పే. నాకు తెలిసిన విషయాలు ఏ రోజు దాచలేదు. ప్రతి విషయము ఎప్పటికప్పుడు అప్పుడు ఇనిషియల్గా సిట్తో కానీ ఇప్పుడు సిబిఐతో కానీ ఉన్న విషయాలన్నీ చెప్తున్నాం. అవన్నీ మీరు మా పిటిషన్స్లోనే చూడొచ్చు. ఎన్ని రోజులు మాట్లాడము సిబిఐ తోటి కానీ అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది. సో మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా ఏమీ లేదు. సేమ్ థింగ్ ఇంకొకరు ఏమైనా, మీకు ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటే దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పండి, వాళ్ళు విచారించనివ్వండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఎప్పుడు ఎవరే కానీ ప్రభావితం చేయకూడదు. నిజం బయటకు రావాలి. సింపుల్, మనం చిన్నపిల్లలు మన ఇంట్లో అందరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తిడతాము, కొడతాం. అదే పెద్దలు తప్పు చేస్తే వదిలేస్తామా? పిల్లల్ని ఎట్లా తప్పు చేస్తే ఖండిస్తాము, పెద్దల్ని కూడా అట్లానే చేస్తేనా వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. డెవలప్మెంట్తో పాటు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితేనే కదా నెక్స్ట్ ఇంకొకరు చేయడానికి ఆలోచిస్తారు, చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే మనకి శిక్ష పడుతుంది అని చెప్పి. అందుకే కదా మనకి లా అండ్ ఆర్డర్ సిస్టమ్స్ ఉండేది. ఏదైనా మనం ఇంప్రూవ్ చేయాలంటే ఆ సిస్టమ్తోటే కదా మనం ఇంప్రూవ్ ఫైట్ చేయాలి. సో అగైన్ ఈ ఎఫర్ట్లో చాలామంది, నాకు చాలామంది అసలు తెలియని కూడా తెలియదు ఎవరు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా కృతజ్ఞతలు.